నాకు తెలిసి ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. నేను ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి కూడా ఒక మాట చెప్పాలి. ఎక్కడైనా మహిళల భద్రత విషయంలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందని ఆయన దృష్టికి వస్తే ఇమీడియట్గా ఆ లోకల్ ఎస్పీతో డైరెక్ట్గా మాట్లాడే పరిస్థితి ఈరోజు. ఏ ముఖ్యమంత్రి అండి డైరెక్ట్గా ఎస్పీలతో మాట్లాడే పరిస్థితి ఉంది? కానీ ఈరోజు డైరెక్ట్గా ఎస్పీకి ఫోన్ చేసి ఏం జరిగింది నాకు ఇమీడియట్గా ఒకసారి రెస్పాండ్ అవ్వండి, ఇమీడియట్గా అక్కడ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పి తీసుకొని వాళ్ళని కూడా కొంచెం చెప్పాలంటే పరిగెట్టించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లోని మహిళల భద్రత విషయంలో, చిన్నారుల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మాట ఏదైతే ఉందో, నేరం చేయాలి అన్న ఆలోచన రావటమే చాలా కష్టంగా ఈరోజు పరిస్థితి. అంటే నేరం చేయాలన్న ఆలోచన కూడా రాకుండా, నేరం చేయాలన్న ఆలోచన రావటమే భయపడేటట్టుగా ఈరోజు గవర్నమెంట్ కూడా ఇనిషియేషన్ తీసుకుంటుంది. మీకు ఇందాక చెప్పాను, ఇందాక మీకు ఆ నిందితుడు ఎవడైతే ఉన్నాడో ఆ నిందితుడి మీద ఆల్రెడీ 37 కేసెస్ ఉన్నాయి. అవి కాక రేప్ కేసెస్ కూడా ఉన్నాయి అతని మీద. అంటే వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, థెఫ్ట్ ఉంటుంది, రేప్ ఉంటుంది. అంటే కొన్ని రేప్ కేసెస్ ఉన్నాయి ఆల్రెడీ, కొన్ని థెఫ్ట్ కేసెస్ కూడా ఆల్రెడీ ఉన్నాయి. కేసెస్ అయితే, రేప్ కేసెస్ అయితే రిజిస్టర్ కావట్లే. కొంతమంది చెప్పిన మేము మా ఇన్వెస్టిగేషన్లో వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం చూస్తే చాలా మట్టుకు రేప్ కేసెస్ కూడా, రేపులు కూడా ఉన్నాయి, అతను చేస్తాడు. కానీ చాలామంది కేసు రిజిస్టర్ చేయడానికి కూడా, అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది, కొంతమంది పెద్ద పెద్ద కుటుంబాల్లో ఉన్న వాళ్ళు కానీ, కొంతమంది కొంచెం పరువు గల కుటుంబాల్లో ఉన్న వాళ్ళు కానీ చాలామంది బయటికి రారు. వాళ్ళు పరువు గురించి ఆలోచించుకొని బయటికి రాకుండా అలా చెప్పే పరిస్థితులు కూడా ఉండట్లే. అంత నెటోరియస్ క్రిమినల్స్ అనమాట వీళ్ళు. అందువల్లనే సార్ చాలా క్లియర్గా వీళ్ళకి ఒక స్పెషల్ కోర్టు ఏర్పాటు చేసి తొందరగా శిక్ష పడి ఏర్పాటు చేయాలని మాత్రం ఈరోజు తీసుకోవడం జరుగుతుంది. మైనస్ ఉన్నారండి, జ్యువెనల్కి ఆల్రెడీ పంపించారు, జ్యువెనల్కి ఆల్రెడీ పంపించారండి, రిమాండ్కి పంపించారు జ్యువెనల్కి. అంటే విషయం ఏంటంటే మైనస్ కూడా ఇలాంటి విషయాలు, మీకు ఈ కేసు గురించి నేను చదివితే ఈ 37 కేసెస్ కూడా ఇతగాడు కూడా ఎట్ ద టైమ్ ఆఫ్ 14 ఏజ్ 14 సంవత్సరాలు 17 సంవత్సరాలు ఆ ఏజ్ నుంచే మనోడు ఇదే పని అనమాట. నాకు తెలిసి ఇతనికి 32 ఇయర్స్ అనుకుంటా, ఇంచుమించుగా. అంటే అప్పటి నుంచి కూడా వీళ్ళు ఇదే పందాలో వెళ్తున్నారు. ఈరోజు అనుకోకూడదు కానీ టెక్నాలజీని బేస్ చేసుకొని పట్టుకోగలిగాం కాబట్టి దొరికారు వీళ్ళు. వీళ్ళ మీద ఇన్ని కేసెస్ ఫైల్ అయి ఉన్నాయి. అందువల్లే స్పెషల్ కోర్టు ఏర్పాటు చేసుకొని తొందరగా నిందితులకు శిక్ష పడి ఏర్పాటు చేస్తున్నాం. ఒకే గ్యాంగ్ అండి, ఒకే గ్యాంగ్ ఇదంతా ఒకే గ్యాంగ్. అందులోని పిల్లలు కూడా నాకు తెలిసి ఇన్ఫర్మేషన్ అంటే నీ పిల్లలు కూడా రీసెంట్గా యాడ్ అయ్యారు ఈ గ్యాంగ్లోకి, రీసెంట్గా యాడ్ అయ్యారు. ఎస్, మీరు అన్నది కూడా కరెక్టే. ఇప్పుడు విషయం ఏంటంటే క్రైమ్ అన్నది ఇప్పుడు కాదండి, ఇప్పుడు ఫర్దర్ మనకి కంటిన్యూటీ క్రైమ్ అన్నది జరుగుతూనే ఉంది. ఇప్పుడు కొన్ని ఇష్యూస్లో మనం పర్టికులర్గా ట్రిగర్ అవుతున్నాయి కొన్ని సందర్భాలు. ఇప్పుడు సత్యసాయి ఇష్యూ అవనివ్వండి, లాస్ట్ టైం బాపట్ల ఇష్యూ అవనివ్వండి. ఒకటేంటంటే ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇంక వేరే పని ఏమీ పెట్టుకోకుండా ఆ కేసు మీదే మనం ఉండి, మీరు బాపట్ల ఇష్యూ జరిగింది, బాపట్ల ఇష్యూ జరిగిన తర్వాత వితిన్ 42 అవర్స్లో నిందితులు పట్టుకున్నారు. మీకు విషయం చెప్పినా ఆ రోజైతే సస్పీషియస్ డెత్ అమ్మాయిది. రేప్ జరిగింది, మర్డర్ జరిగింది, కానీ ఎక్కడ ఒక క్లూ కూడా లేదు. ఆ రోజు ఇమీడియట్గా నన్ను అక్కడికి చంద్రబాబు నాయుడు గారు ఆ ప్లేస్కి పంపించారు. నేను ఆ రోజు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన రోజు సాయంత్రం జరిగిన సంఘటన. సో ఆ ఇమీడియట్గా అక్కడికి వెళ్ళేసరికి ఒక రకమైన ప్రెషర్ క్రియేట్ అయింది. అప్పటికీ ఎస్పీ దాని మీద వర్క్లో ఉన్నారు. టవర్ డంప్ తీసుకొని, ఆ టవర్ డంప్ని బేస్ చేసుకొని, టెక్నాలజీని బేస్ చేసుకొని అతను ఎవరెవరితో మాట్లాడాడు, ఎలా మాట్లాడాడు, 42 అవర్స్లో పట్టుకొని రిమాండ్కి పంపించే పరిస్థితి కనిపించింది. అంటే ఎక్కడ కూడా అలసత్వం అన్నది లేదు. నేను అందుకే ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు తాలూకా సీఎం గారు, గౌరవ సీఎం గారి తాలూకా ఆలోచన కూడా ఏంటంటే ఈరోజు మ్యాక్సిమం మనందరికీ కూడా పబ్లిక్ అవేర్నెస్ కూడా ఉండాలి. విషయం ఏంటంటే మనకి ఇప్పుడు తప్పనిసరిగా శిక్ష పడుతుంది అన్న ఆలోచన వచ్చిందనుకోండి, ఫ్యూచర్లో ఇలాంటి కేసెస్ కూడా చాలా తగ్గుతాయి. అందువలనే ఈరోజు స్పెషల్ కోర్టు ఏర్పాటు చేయాలన్న ఆలోచన రావటానికి కూడా ఇదొక నాందిగా మనం ఆలోచన చేసుకోవాలి. అది మెయిన్ ఏంటంటే మనం కూడా ఈరోజు ఈ కేసే కాదండి, ఏ చిన్నపిల్లల మీద అబ్యూస్ కేసు అయినా మీరు ఒకసారి హిస్టరీ తీసుకోండి, లాస్ట్ 4 మంత్స్ హిస్టరీ తీసుకోండి, నిందితులు తప్పించుకున్నారన్నది ఎక్కడా లేదు. ఇమీడియట్గా అరెస్ట్ చేస్తున్నాం, ఇమీడియట్గా రిమాండ్కి పంపిస్తున్నాం, తర్వాత జరిగే సంఘటన మీకు అందరికీ తెలుసు ప్రొసీజర్ ఎలా జరుగుతుందని. అది కూడా లేట్ అవ్వకూడదు, ముఖ్యంగా ఇలాంటి క్రిమినల్స్ విషయంలో అని ఈరోజు స్పెషల్ కోర్టు కూడా ఏర్పాటు చేస్తున్నాం.
అంటే యాక్చువల్గా ఇప్పుడు ఈ రెండు కేసులని స్పెషల్ కోర్టుకి తీసుకోమని చెప్పి చెప్తున్నామండి. ఫర్దర్గా కంపల్సరీగా ఇలాంటి కేసెస్ వచ్చినప్పుడు కంపల్సరీగా ఆ కేసెస్ని మేము పంపిస్తాం స్పెషల్ కోర్టుకి, మేము అడుగుతాం. 32 కేసెస్ కేసెస్ అయితే ఫైల్ అయినాయండి, అన్నిట్లోనే అరెస్ట్ అయ్యాడు, అన్నిట్లోనే అరెస్ట్ అయ్యాడు. దొంగతనాల కేసులో అరెస్ట్ అయ్యాడు, రేప్ కేసుల్లో కాదు, దొంగతనాల కేసుల్లో అరెస్ట్ అయ్యాడు. అయ్యేముంది అరెస్ట్ అవ్వడం, ఎవడో ఒకడు వస్తాడు బెయిల్ ఇప్పిస్తాడు వెళ్ళిపోతాడు మళ్ళీ అదే సేమ్ పని చేయడం. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఇలాంటి స్పెషల్ కోర్టులు పెట్టి ఇమీడియట్గా శిక్ష పడి ఏర్పాటు చేసామనుకోండి ఆటోమేటిక్గా తగ్గుతాయి. నో ఫ్యూయల్ లేదు, ఓకే. మీరు ఇప్పుడు చెప్పారు కదా విషయం ఏంటంటే, నాకు తెలిసి గస్తీలు అయితే బాగానే తిరుగుతున్నాయనేది ఇన్ఫర్మేషన్ మాకుంది. మీరు లేదు అని చెప్పారు కాబట్టి ఇంకెక్కడెక్కడైనా గస్తీలు పెట్టాల్సిన పరిస్థితి వస్తే కనుక డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఎక్కడ ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాం ఒకసారి. నాకు తెలిసి పెట్రోలింగ్ వెహికల్స్, పెట్రోలింగ్ వాళ్ళు తిరుగుతూనే ఉంటారు, కంటిన్యూ తిరుగుతూనే ఉంటారు పెట్రోలింగ్ వాళ్ళు. ఉన్న ఇప్పుడు విషయం ఏంటంటే, లాస్ట్ 5 సంవత్సరాలు రిక్రూట్మెంట్ ఒకటైనా జరిగిందండి. నేను మేము వచ్చి 4 నెలలు అయింది, మీరు మెన్ గురించి అడుగుతున్నారు. ఇప్పుడు ఇమీడియట్గా ఇప్పుడు కానిస్టేబుల్స్ రిక్రూట్మెంట్ కూడా తీస్తున్నాం మేము. 6,000 మంది కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కి మేము ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం వచ్చిన 4 మంత్స్లోనే. సో ఉన్న వాళ్ళు కూడా చాలా ప్రెజర్ ఉన్నప్పటికీ కూడా చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళందరూ. మీరు అబ్జర్వ్ చేయండి, మొన్న సుమారుగా 100,000 మంది వచ్చారు దుర్గమ్మ టెంపుల్ దగ్గరికి. ఎక్కడ కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా, ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకున్నారు. లాస్ట్ 3-4 డేస్ అయితే భవానీ మాల వేసుకున్న వాళ్ళు ఒక 50,000 అలా ఉంటారేమో అనుకుంటే 100,000 కొద్ది వచ్చున్నారు. వాళ్ళందరికీ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా, ఎక్కడ కూడా చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్రెడీ గ్రేహౌండ్స్ వాళ్ళని, ఆక్టోపస్ వాళ్ళని అందరినీ కూడా దింపి గస్తీలకు పంపించిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం నిన్న నేను సినిమానోత్సవానికి వెళ్ళాను, అక్కడ కూడా ఈవ్టీజింగ్ కూడా జరగకుండా షీ టీమ్స్ ఏర్పాటు చేసుకొని ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా అంత పర్ఫెక్ట్గా వర్క్ చేశారు. కాబట్టి అక్కడ కూడా ఎటువంటి సంఘటన జరగలేదు. వెంకట్రెడ్డి అన్నీ తీస్తామండి బయటికి. లేదు ఆల్రెడీ రన్నింగ్లోనే ఉన్నాయండి ఫైల్. అవునే తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.